చంద్రబాబు రాజకీయ శకం ముగిసినట్లేనా? చంద్రబాబు అంటేనే రాజకీయం. ఆయన ఆశ శ్వాస సర్వం పాలిటిక్స్. చంద్రబాబు రాజకీయ వయస్సు ఎంత అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే 50 ఏళ్ళు పైమాటే అనుకోవాలి. ఎందుకంటే ఆయన విద్యార్థి జీవితం నుంచే రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ విద్యార్థి నాయకుడిగా ఆయన తన కెరీర్ స్టార్ట్ చేశారు. అలాగే స్టూడెంట్గా ఉంటూనే 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి కేవలం 27 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయిపోయారు. పెళ్లి కాకుండానే మంత్రి కూడా అయ్యారు. సీన్ కట్ చేస్తే టీడీపీలోకి వచ్చిన చంద్రబాబు 45 ఏళ్ల వయసులో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. అలా 9 ఏళ్ల పాటు ఆయన ఉమ్మడి ఏపీని పాలించి విభజన ఏపీకి 5 ఏళ్ల పాటు 6.5 పదుల వయసులో సీఎం అయ్యారు. ఇలా చంద్రబాబు రాజకీయ జీవితం చూస్తే పడి లేచే కడలి తరంగాన్ని తలపిస్తుంది. ఎన్ని ఎత్తులు ఉన్నాయో అన్ని పల్లాలు ఉన్నాయి. అలా ఎగుడు దిగుడులను ఎన్నో తన పొలిటికల్ కెరీర్లో చూసిన చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి సుదీర్ఘకాలం ప్రెసిడెంట్గా ఉన్నారు. చంద్రబాబుకు టీడీపీ బలమా లేక టీడీపీకి చంద్రబాబు బలమా అంటే జవాబు చెప్పలేని విధంగా ఉంటుంది. అంటే పరస్పర ఆధారితంగా చంద్రబాబును టీడీపీని చూడాలి. అసలు చంద్రబాబు లేని టీడీపీని ఎవరూ కలలో కూడా ఊహించుకోలేరు. చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయ్యాక ఇప్పటికీ 28 ఏళ్ల లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఏనాడు పార్టీకి ఒక అడుగు దూరంగా విడిచి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 43 రోజుల పాటు టీడీపీలో చంద్రబాబు లేకుండా పోయారు. ఆయన పొలిటికల్ డైరీని అలా అతలాకుతలం చేసింది స్కిల్ స్కామ్ కేసు. ఒకే ఒక్క కేసు 371 కోట్ల రూపాయల కేసు చంద్రబాబుని కటకటాల వెనక్కి పంపింది. చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే ఏ అమరావతి రాజధాని స్కామ్లోనో లేక పోలవరం విషయంలోనో అని అంతా అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే అమరావతి రాజధాని బిగ్ స్కామ్ అని వైసీపీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఇక బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ అయితే 2019 ఎన్నికల వేళ ఏపీకి వచ్చి పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా ఉపయోగపడుతోంది అని భారీ ఆరోపణలే చేశారు. ఈ రెండు పెద్ద స్కామ్లుగానే జనంలో అనుకునేలా చేస్తూ వచ్చారు బీజేపీ వైసీపీ నేతలు. ఇక ఏపీకి బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న సోము వీర్రాజు టైంలో అమరావతి రాజధానికి తాను 1000 కోట్ల రూపాయలు ఇచ్చామని అవి ఎక్కడికి పోయాయో చెప్పాలని టీడీపీని నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. టోటల్గా చూస్తే చంద్రబాబు విషయంలో ఓటుకు నోటు స్కామ్ అని మరో దాని మీద కానీ అరెస్ట్ జైలు ఉండొచ్చు అని అంచనా వేసుకునే వారికి ఏ మూల నుంచి వచ్చిందో స్కిల్ స్కామ్ ఇలా పాములా చుట్టుకుని జైలు గోడల మధ్యన బంధించి వేసింది. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ శకం ముగిసినట్లే అని వైసీపీకి చెందిన బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు చట్టాలకు అతీతుడేమీ కాదని ఆయన అంటున్నారు. తాను అనేక కేసుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని ఇప్పుడు ఒక్క బెయిల్ విషయంలో ఆయన తల్లకిందులు అవుతున్నారంటే అది చంద్రబాబు రాజకీయ శకం ముగిసింది అనడానికి సరైన ఉదాహరణ అని మంత్రి అంటున్నారు. సరే, మంత్రి వ్యాఖ్యలు కాసేపు పక్కన పెట్టిన చంద్రబాబుకు 2024 ఎన్నికలు నిజంగా చాలా కీలకమైనవి. ఒక విధంగా ఆయనకు ఇవి చివరి ఎన్నికలు. అందుకే ఆయన 2019 ఎన్నికలలో వాటింపాలైన తరువాత డే 1 నుంచి కూడా వైసీపీ మీద విమర్శలు చేస్తూ గత 4.5 ఏళ్లుగా రాజకీయ దూకుడిని ఎక్కడా తగ్గించడం లేదు. అలాంటి చంద్రబాబును ఇప్పుడు ఏమీ కాకుండా చేసి జైలు గోడల మధ్యన ఉంచడంతో వైసీపీ సక్సెస్ అయింది అనుకోవాలి. రాజకీయాలలో ప్రతి నిమిషం విలువైంది. ఏపీలో చూస్తే ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి. మరో 5 నెలల్లో ఎన్నికల నగారా మోగనున్న వేళ చంద్రబాబు జైలు నుంచే బయటకు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా టీడీపీ కోలుకుంటుంది. మరి చంద్రబాబు జైలు జీవితం ఎంతలా కొనసాగితే అంతలా టీడీపీకి కూడా ఇబ్బంది. ఇక పుణ్యకాలం గడిచిపోయాక చంద్రబాబు బయటకు వచ్చినా నో యూజ్ అన్నది కూడా వినిపిస్తోంది. చంద్రబాబు లేని టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికే అంతా కళ్ళారా చూస్తున్నారు. ఆ పార్టీని నడిపించేది చంద్రబాబు మాత్రమే అని అర్థమైన వేళ ఆ చోదక శక్తి జైలులో ఉంటే ఇక్కడ టీడీపీకి ఊపిరి ఆడడం లేదు. అక్కడ చంద్రబాబుకు కూడా అడుగు ముందుకు పడడం లేదు. మొత్తానికి అత్యంత కీలకమైన ఎన్నికల వేళ చంద్రబాబు జైలు గోడల మధ్య ఇరుక్కోవడం టీడీపీకి అతిపెద్ద దెబ్బగానే చూడాలి. చంద్రబాబు పొలిటికల్ ఇన్నింగ్స్ కానీ టీడీపీ పొలిటికల్ లైఫ్ కానీ మొత్తంగా ఆయన విడుదల మీదనే ఆధారపడి ఉంది. మరి చంద్రబాబు ఇన్నింగ్స్ అయిపోయాయని మంత్రి అంటున్నారు. అంటే రేపటి రాజకీయం పసుపు పార్టీకి కలవరం కలిగించేలా ఉంటుందా అన్నదే ప్రశ్న.